పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుండి నర్సరావుపేట వెళ్ళు మార్గంలో పోలిరెడ్డి పాలెం బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న వాకిన్ లిక్కర్ మాల్లో చోరీ జరిగింది లిక్కర్ మాల్ రేకుల పైకప్పుకు పీఓపీ సీలింగ్కు కన్నం పెట్టి లోపలకు ప్రవేశించి దుండగులు చోరీకి పాల్పడ్డారు కౌంటర్లో ఉంచిన నగదును ఎత్తుకుపోయారు యధావిధిగా షాప్ను క్లోజ్ చేసి అక్కడి నుంచి జారుకున్నారు షాపు తెరిచి చూడగా పైకప్పుకు కన్నం ఉండడం నగదు పెట్టె మాయమవడం గమనించిన ఉద్యోగులు నగదు పెట్టెలో ఒక లక్ష నలభై వేల ఏడు వందల రూపాయల నగదుకు చోరీకి పాల్పడ్డారని ఉద్యోగులు గుర్తించారు ఆ నగదును శుక్రవారం బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంది అయితే దుండగులు మాల్లోని మద్యం జోలికి వెళ్లకపోవడం గమనార్హం దుండగులు ఉపయోగించిన నిచ్చిన పెట్టెను సమీపంలోని పొలంలో గుర్తించిన అర్బన్ సిఏ రాజేశ్వరరావు చిలకలూరుపేట అర్బన్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన మాల్ దగ్గరికి చేరుకుని పరిశీలించిన సిఏ రాజేశ్వరరావు క్లూస్ టీమ్ కు సమాచారం అందించిన సీఏ రాజేశ్వరరావు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఏ పేర్కొన్నారు